అంకల్ పామల్ని క్షమించండి మీడియా ముందు షాకింగ్ కామెంట్స్ చేశారట జగన్ కూతురు వర్ష సో జగన్ కి సంబంధించి ఇప్పటికే తాడేపల్లి ప్యాలెస్ ఆయన మరి దూరం వెళ్లిపోయిన సంగతి తెలిసిందే ఆయన ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది మొత్తానికి తన కూతుళ్లు ఇంకా ఫారెన్ లోనే ఉన్నట్టుగా సమాచారం గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పనులు అన్ని ఇన్ని కావు ముఖ్యంగా తన కూతుళ్ళకి అక్కడ భద్రత కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టించారట అది కూడా పూర్తిగా ప్రజాధనం ప్రజాధనంతో అక్కడ వాళ్ళకి సెక్యూరిటీని వేరే లెవెల్లో ఏర్పాటు చేయించినట్టుగా తెలుస్తోంది సో ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చినటువంటి వర్ష సో తన తండ్రికి సంబంధించినటువంటి సమయంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఏర్పడ్డాయని వాటన్నిటిని వ్యక్తిగతంగా తీసుకుని చాలా మంది మీద టార్గెట్లు చేసుకున్నారని అది ఏమాత్రం కరెక్ట్ కాదంటూ వర్ష కూడా చెప్పిందట పొలిటికల్ గా ఇప్పుడు వైసీపీకి సంబంధించి చాలా మందికి నెగటివ్ ఒపీనియన్ రావడానికి కారణం సొంత కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల వీళ్ళిద్దరే ప్రధానంగా వైసీపీ ఓటమికి కారణమని చెప్పాలి ఎందుకంటే సొంత కుటుంబ సభ్యులే తనని విశ్వసించినప్పుడు మరి మనం ఎందుకు విశ్వసించాలని చాలా ప్రజలు కూడా ఆలోచన చేయడం మొదలు పెట్టారు ఇందులో భాగంగానే ప్రజా ఆగ్రహానికి గురై దారుణమైనటువంటి ఫలితాన్ని దక్కించుకున్నారు తీర్పు తీర్పు అంటే ఇలాగే ఉంటుంది అదే విషయం ఇప్పుడు వర్ష కూడా చెప్తోంది తన తండ్రి వైసీపీ పార్టీకి సంబంధించిన విషయంలో అన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకున్నారని రాజకీయాన్ని నిజంగానే ఇక్కడ వన్ సైడ్ గా మార్చుకోవాలని చూశారు కానీ అది ఎంత తప్పు ప్రజలు తెలియచేశారు సో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు దుమారం లేపే అటువంటివి వ్యక్తిగతంగా రాజకీయంగా చేయాల్సినటువంటి పనులు కాదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి తప్పని చెప్పేలా సొంత మరి కూతురి చెప్పినట్టుగా తెలుస్తోంది సో నిజంగానే విజయమ్మ గారిని షర్మిల గారిని కన్విన్స్ చేసి ఉంటే ఇంత దారుణం సంభవించేది కాదనేదే వర్ష యొక్క మాటగా చెప్తున్నారు